Hello viewers, welcome to Shanti's Home. ఈ రోజు నేను మీకు స్వీట్ రాగి దోశ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి, పంచదార లేత కొబ్బరి ముక్కలు, నెయ్యి, యాలకులు. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్లోని కొబ్బరి ముక్కలు, యాలకులు, పంచదార వేసి కొంచెం వాటర్ యాడ్ చేసి పేస్ట్లా తయారు చేసుకుందాం. నేను దీన్ని ఇప్పుడు పేస్ట్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా మనం కొబ్బరి, పంచదార, యాలకుల్ని పేస్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ పేస్ట్ని రాగి పిండిలోని వేసి మిక్స్ చేసుకుందాం. ఇలా ఈ పేస్ట్ వేయడం వల్ల మనకి చాలా టేస్టీగా వస్తాయి రాగి దోశలు అన్నవి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుని మనం దీన్ని కాస్త జారిగా ఉండే విధంగా మిక్స్ చేసుకుందాం. ఇలాగా బాగా మిక్స్ చేసుకొని చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా మనం మిక్స్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనకి పిండి సిద్ధం అయిపోయింది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక పెనం పెట్టుకుందాం. పెనం హీట్ అయిన తర్వాత కాస్త నెయ్యిని వేసుకుందాం. ఇప్పుడు ఇది కొంచెం కొంచెంగా తీసుకుంటే ఇలా మనం దోశలా వేసుకుందాం. ఇలా లైట్గా మీరు మూవ్ చేస్తే చాలు. ఇప్పుడు ఇలా చుట్టూ నెయ్యి వేసుకుంటూ మనం దీన్ని కాల్చుకుందాం. నెయ్యి వేయడం వల్ల ఈ దోశకి చాలా మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. మనకి ఒక వైపు కాలిన తర్వాత ఇలా నెమ్మదిగా రెండో వైపు తిప్పుకుంటూ మళ్ళీ మరి కాస్త నెయ్యి వేసుకుంటూ కాల్చుకుందాం. చూసారు కదా, ఇది మనకి చక్కగా ఫ్రై అయిన కదా. ఇప్పుడు దీన్ని తీసివేసుకుందాం. ఇప్పుడు నేను మీకు మరొకటి వేసి చూపిస్తున్నాను. ఇలా ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఇలా కొత్తగా రాగి దోశని ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అలా ఈ కొబ్బరి పేస్ట్ అనేది వేయడం వల్ల ఎంతో రుచికరంగా ఉంటుంది. ఒకసారి మీరు అలా ట్రై చేస్తారంటే మన్ని మన్ని ఇలాగే వేసుకొని తింటూ ఉంటారు. అలానే రాగి పిండి మనకి చాలా హెల్దీ కూడా కదా. సో ఇలా వేసి పెట్టండి. చిన్నపిల్లలు, పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు ఈ దోశల్ని, అంత బాగుంటాయి. సో చూసారు కదా వ్యూయర్స్, రాగి దోశ ఇలా ట్రై చేయండి ఒకసారి. మీకు ఎలా కుదిరిందో మీకు ఎలా ట్రై చేయండి. మీకు చాలా అంటే చాలా నచ్చుతుంది. మీ ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టపడతారు. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.